ఏపీలో హిందూ ధర్మంపై కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులకు సంబంధించి పీఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తిరుపతిలో పీఠాధిపతులు భేటీ కావడానికి ముందు పలువురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పీఠాల చుట్టూ తిరిగారు. పీఠాధిపతుల భేటీ గురించి తెలియగానే ప్రభుత్వం రాజగురువును సంప్రదించింది. వెంటనే స్పందించిన స్వరూపానంద స్వామి అవసరమైన సమాచారం సేకరించారు. కొందరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్లి శరణు కోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. దీంతో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పలు పీఠాలకు వెళ్లారు. అందులో ఉడిపి, శృంగేరి, దత్తపీఠం ఉన్నాయి. రాష్ట్రంలో అంతా బాగానే ఉందని, చెదురుమదురు ఘటనలు మాత్రమే జరుగుతున్నాయని, అంతా కేవలం కొన్ని మీడియా సంస్థల హడావుడి మాత్రమేనని పీఠాధిపతులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్క పీఠాధిపతి కూడా వీరి మాటలు విశ్వసించలేదు. పైగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో తెల్లముఖాలతో తిరిగొచ్చారు. ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరు తెలుగు స్వామి ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు రాకుండా చూసే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించకపోగా, ఎవరైతే స్వాములు ప్రభుత్వానికి వంతపాడాలని చూశారో వారిపై కూడా పీఠాధిపతులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తోంది? పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? కాంతి, మొత్తం మీద ఏపీలో జరుగుతున్నటువంటి ఆలయాలపైన దాడులు కావచ్చు, అలాగే ప్రభుత్వ పెత్తనం, ముఖ్యంగా శ్రీశైలంలో అన్య మతస్థులు షాపులు ఇవ్వడం కావచ్చు, అలాగే చాలా ఆలయాల్లో దాడులు, వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తమిళనాడులో అంటే ఏపీ బార్డర్ పొన్పొడిలో నిన్న మీటింగ్ జరిగింది. పీఠాధిపతులంతా సమావేశమయ్యారు. అయితే ఏపీలో ఉండేటువంటి కొంతమంది పీఠాధిపతులను కావాలని పిలవలేదు. అదొక వైపు అయితే ఈ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ కూడా ఒక నోట్ తీసుకొచ్చి నోట్లో ఏదుందో అది చదివి వెళ్ళిపోవడానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పీఠాధిపతుల పైన ప్రభుత్వ ఒత్తిడి ఉందనే విషయం ఆ ప్రెస్ మీట్ జరిగిన తీరును బట్టి అర్థమవుతా ఉంది. ఒక విలేకరి, గతంలో ఏటర్గా స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇది మొత్తం తానే నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన వ్యవహార శైలి కూడా అంటే కనీసం ఈవెన్ ఫేస్ టు ఫేస్ లు పీఠాధిపతులను అడుగుతుంటే కూడా ఆయన అడ్డుకోవడం, ప్రశ్నలు వేయనీయకుండా చేయటం, అంటే విలేకరుల సమావేశం కూడా సూతుమంత్రంగా చేసే స్థాయికి ఒత్తిడి ఉంది. అంటే దాన్ని బట్టి మనం ఎలా జరిగింది ఈ యొక్క పీఠాధిపతుల సదస్సును అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర భావోద్వేగాన్ని కాస్త నీళ్లు తల్లి చల్లార్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది కాంతి. రైట్ దినేష్, థ్యాంక్ యూ.